నమస్కారం. దరహాసా బ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే విషయము మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి, అసలు మాస శివరాత్రి అనేది ఎందుకు జరుపుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. స్కాంత పురాణంలో శివరాత్రి నాలుగు రకాలుగా చెప్పి ఉన్నారు. నిత్య శివరాత్రి అంటే ప్రతి రాత్రిని శివరాత్రిగా భావిస్తారు. తరువాతది మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో కృష్ణపక్ష చతుర్థి నాడు ఇది వస్తుందన్నమాట. దీనిని మనము మాస శివరాత్రి అంటామన్నమాట. ఇక మనకి మూడవది మాఘ శివరాత్రి అన్నమాట. నాలుగవది మహాశివరాత్రి. చాంద్రమాన ప్రకారము ప్రతి నెలలో కృష్ణపక్షంలో ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అని అంటారు. ఇక మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలి అనేది నేను ఆల్రెడీ మీకు వీడియోస్ చెప్పున్నాను పూజ ఎలా జరుపుకోవాలి అనేది. కానీ ఇప్పుడు నేను ఈరోజు చెప్పేది మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అనే విషయం అన్నమాట. మాస శివరాత్రి పూజ చేయడం వల్ల మన జాతకంలోని క్షీణ చంద్రదోషాల తీవ్రత అయితే తగ్గుముఖం పడుతుంది. అలాగే ఎవరికైతే సంతాన సమస్యలు ఉంటాయో సంతాన లేమి సమస్యల నుండి విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మానసిక సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించినటువంటి అవరోధాలలో కూడా మార్పు కలుగుతుంది. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. భక్తితో నమ్మకంతో కనుక మాస శివరాత్రి పూజ కనుక ప్రతీ నెలా చేసుకుంటూ ఉంటే తీరని కోరిక అంటూ ఉండదన్నమాట. తొలగాని దోషాలంటూ ఉండవన్నమాట. మీ గ్రహ స్థితి బాగుండకపోయినా మీరు మాస శివరాత్రి పూజ అనేది ప్రతీ నెల ఏముంటుందండి, కొంచెంసేపు మీరు టైం పెట్టి ఒక గంట టైం అంటే మీ మొత్తం రోజు మొత్తంలో ఒక గంట పూజ కనుక వెచ్చించారు అంటే ఆ ఒక్కరోజు అనుకున్న పనులు తప్పకుండా జరుగుతాయన్నమాట. ఇదేనండి మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అనే విషయం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.